ఆయనే, మీ అమ్మకు పానం మంచి లేదట, ఎట్లుంది మరి ఇప్పుడు? అది ఏడురా, దాఖలు తీసుకెళ్ళిపోయినావు, రక్తాలు కమ్మాయి, నలుగురు అడిగితే పై మీద ఎవ్వరు పసిరి ఇస్తారా? లేదా మీ నాన్న దగ్గర పోతున్నా, ఏమైనా కొత్తలున్నా ఇస్తావచ్చని. మా ఊన్ దగ్గర ఎక్కడియే, మొన్న మా ముసలిది మంచం మించలు పడ్డందుకు కాలు ఇరిగింది, అటే 100,000 రూపాయలు అయినాయి. అన్నా నువ్వేం అనుకోకంటే నేను ఒక మాట చెప్తాను. అరే చెప్పురా, మీరే పెద్ద మనుషులు అనుకుంటా, ఆపద కాకుండా పెద్దోడు కారా? గాడ కట్టుకు పెద్దరికం చేసేటోళ్ళేడా అని అడుగుపో, మా ఇత్తడు కావచ్చు. ఏ గాడ ఆడు ఊరి లంగాని అందరికి తెలిసే, ఇప్పుడు గాని అడుగుతారా? తిరుపతను పోయి పైసలు అద్దు. అరే ఆపది మనదిరా, అడుగుతే ఏమవుతుంది? నీ ఆడారా, నీ అని ఎప్పుడు అంద దగ్గర కూడారా, పైసలు లేదని అటు బిర్రి ఇస్తాడు, అటు ఒడ్డి ఉంటేనే ఒడికింది ఉంటా, ఏమన్నా మంచిగా అనిపించలేదురా అని ఎట్లా వచ్చి. ఏం చేద్దామే, ఇక నీ కోసం నా కోసం అవ్వ కోసం అడుగుపో. సరే ఎవరు కాలం బతాడుతా పోతున్నా. అన్నా అది ఇట్లా పైసలు ఇవ్వలే అనుకో, నువ్వు బాధపడకు, అని ఎక్కడ వస్తానో అక్కడ వస్తుందాం, అక్కడ మా దొరుకుతాడు మనకు. సరే అడుగుతా పోరి. డబ్బులు ఎట్టి అంటున్నాడు, వాడిని రేపు పొద్దున్న నా దగ్గరికి తీసుకురారు, నేను మాట్లాడదా. ఇవ్వపోతే ఎటు పోతారా, సాగంగుండు కోరి మీసాలు గీకి పైసలు తీసుకుని మనం మనం మీరు టెన్షన్ అడగరు. సరే ఎప్పుడైతే నాకు 20,000 పంపిరి, రేపు పొద్దున వచ్చి పంచర్ డీల్ చేస్తా. గిట్ట వచ్చిన వెళ్ళా, తో గిట్ట పడ్డది అన్న, చిన్న పని ఉంది, కొన్ని పైసలు అవసరం ఉండే, ఇద్దా అని వచ్చిన. అట్టప్పుడు పైసలు కావాలంటేనేమో ఆన్ దగ్గర కింద దగ్గరికి పోతావు, ఇప్పుడు అవసరం నేను అది వచ్చిన లేవు, పైసలు లేవేం లేవు. అన్న పోతాడు కట్టండి, ఎట్లనే మామ దాఖలు తీసుకుపోయినా బాగా తింటుంది, దండం పెడితేనే 1,000 రూపాయలు ఇవ్వే. నేను కడతాను మళ్ళా, మిత్తి కొద్ది కడతా అన్న, కొద్ది చూడే పుణ్యం ఉంటుంది. ఏంది మీ ఒక పని అవసరం లేదా? సరే నీ ముఖం చూసి కాదు కానీ మీ ఒక ముఖం చూసి పైసలు ఇస్తా, ఇంకెప్పుడన్నా పైసలు అవసరం ఉంటే నా దగ్గరికి రా, అర్థమవుతుందా? సరే అన్న. గొడిగే కాయని తీసుకురా. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఒక వారం తర్వాత ఇస్తాను పక్క. ఏపాటి కావాలి, 100,000 కావాలన్నా? 80,000 కావాలి. మా 100,000 నేను ముద్దాము తీసుకుపోరాదు. 80,000 సరిపోతాయి అన్న. అన్న కాయం తర్వాత రసుకుంది కానీ నాకు అర్జెంటు ఉంది, మా ఒక రక్తం కమ్మాని పైసలు తెలియదు, ఒంటి వద్దని సార్ వస్తా అంటుండే జరిగే. ఈ కాయం రాసుకోపోతే ఎట్టామ్మా నేను? నువ్వు రేణా గారికి ఎప్పుడు వస్తున్నావు పైసలు కావాలని? వచ్చిందా ఒకసారి సుఖదైపోయేటట్టు, ఇప్పుడు వచ్చినావు మళ్ళా పైసలు తీసుకుపోతా అంటున్నావు? అన్నా ఒక్కరులం ఒక్కడ కట్టున్నాం గాయంత్రమ్మా అని. అరే గట్లా కదా, ఇయ్యాల రేపు ఇంట్లోనే బరోబరు నమ్ముతలేం, నేను ఎట్లడమ్మా నేను పైసలు ముచ్చటది. అన్నా కాయం రాస్తే కాకపోతే ఆపని కానీ సంతకం పెట్టుకో. పెడతావు సంతకం? సంతకం పెట్టిపో, కాయదా నేను రాసుకుంటా 2 చొప్పున 80,000 రూపాయలు. సరే ఇంకా ఖర్చు చేయలేకుండే, ఏదో అర్జెంటు నచ్చిన కానీ పైసలు బరాబర్ ఉన్నాయా ఏదో అంటే. రెండు రోట్లు ఎక్కువ వస్తున్నాయిగా ఎంగత్తి, అంటే పైసలు బాగానే ఉండే. హాయ్ అన్న, దొరకక దొరక దొరికిండు, ఏదా 2 లక్షలు? పాపం చేయాలరా, మరీ బాగా పాపం చేయద్దు, కొద్దిగా పాపమే చేయాలి. ఇంటినా విలువ గల భూమి ఉందా కడతాడా అమ్మి, ప్రార్థన 1 లక్ష రూపాయలు ఏమవుతుంది? 20,000 ఎక్కువ రాదు, 20,000 మరి చాలు అయ్యో, ఇంతటి వరకు అంత అయ్యా.
మనకు కూడా బాగా అద్దురా, మనం బాగా చెడిపోతే ఎట్లా? నెట్టుకోతున్నావే, చేతిలో పైసలు కట్ట పట్టుకున్నావు? ఏ మోన్న, మావకు పనం మంచిదే కారా, అప్పు తీసుకొచ్చినావు రెండు మందం గడ 80,000 కట్టేత్త పోయి. అడిచ్చిండా పైసలు? సరే సరే పోయి కట్టరాబు. అప్ప అప్పు వచ్చిర్రే, ఓలాగా పట్టుకొచ్చిరావు. గిల్లెడారా బంగ్లూడు, ఇక పంచలు చెప్పడా ఉబ్బుడుగాడు. గాంధ దగ్గర తెచ్చిన 80,000. గాంధ దగ్గర ఎత్తురా, ఆడ మంద పైసలు ముచ్చు కూడా వెళ్తాడు. గాంధా గారు తెచ్చిన మనం ఆడ తీసుకుంటున్నావు ఆరా, అంత కూడా 10,000 తీసుకున్నాం అంతే, కానీ నెల మిత్తి ఇస్తాం. మనం ఆడ తీసుకుంటున్నా ఏమన్నా? ఇవాడే తిరుపతి ఆపతికి పైసలు ఇచ్చి పైసలు ఇచ్చి ఉండాలే. పైసలు ఏ పోతే అన్న మన చేతులకెళ్ళి యాన నీ దగ్గరకి వస్తున్నాయి పైసలు పట్టుకొని కడదామనే ఇల్లు విచ్చినాక వచ్చినా. ఏమైందన్నా? 80,000 ఇచ్చిన నీకు ఇచ్చింది 100,000 అయితే అన్నా అవతడు 80,000 నాకు ఇచ్చింది. కాదని చూడలేను, కాదని చూపిరా. 100,000 రూపాయలు. ఇవో 100,000 రూపాయలు. అమ్ముతుడన్నా, నువ్వు ఇచ్చిన 80,000 నాకు 100,000 అంటే ఏంది? నేను మాట మాడుతుండే అన్నా. ఏమైనా తిరుపతి, అరే 80,000 ఇచ్చిన 100,000 అంటుండేవరా అన్నా? ఇచ్చి తోడి కలిపి 100,000 రూపాయలు కావచ్చు ఇవి. అరా దమశా, నీకు తలకే ఉందారా? 80,000 మిత్తికి వారానికి ఎంత అవుతారా? 2,000 అవుతాయి. ఈ అన్న 18,000 ఎక్కువ వేసాడు, అది దొప్పం కావాలరా? అవురా రాసుల్యా, నిజమేరా, అన్న మీదకి గట్టిగా మాట్లాడేటోళ్ళు లేరని నీది కాటగేసిండే పైసలు. పూడా పూడా, ఇంతంత లేవు, బాగా మాట్లాడుతున్నావు. ఏం చెప్తారా మీరు అందరు కలిసి? మీ అయ్యరాడా పైసలు నా గారికి? అవురా మీ అయ్యరాడారా? మొన్న మీ ముసలిదానికి వాయిందడగా 100,000 పడకపోయింది, వచ్చి 50 నొక్కుతా వింటున్నా అన్నా. ఇలా వేద్దాం, ఇలా సంగతి చెప్పదాం. పోరాని సంగతి బాగా అవుతుంది. నీ ఎత్తు కొద్ది మాట్లాడి తినరు రా. ఇల్లు లంగతనం ఆడితేనే నడుతుంది ఆట. ఇగో 80కి ఇంక 20 కలిపి పైసలు నాయనకి. అన్న తిరుపతి అన్న, నీకు తలకే ఉన్నారే, పైసలు ఇవ్వగానే దగ్గర పెట్టుకుంటున్నావు. పైసలు ఏమన్నా చేతులకు కత్తున్నాయా? మరి కట్టి 20,000 కట్టు ఉన్నాయా? అయ్యే తిరుపతి అన్న, అయ్యంగానే పైసలు తీసుకొని చేతిలో పెట్టుకుంటేవి. ఈ అన్నకు లొంగినట్టు కాదా? అవే 80,000 2,000 3,000 కలిపిస్తే అయిపోతుంది ఆ మిత్తి. బుద్ధి తక్కువ దెబ్బ అలగే పికాలే అన్న. 20,000 ఇంకొక 20,000 వేద్దాం, 100,000 అవుతాయి. అట్లే తింటాడు వీడు. అన్న అమ్మతోడు గింత దొప్పుకోనే నేను మిత్తెత్తా అంటున్నా కానీ నెలల మందం 80,000 100,000 పెడితే మీరు ఇట్లా కాదు, న్యాయం కాదు ఇది మీకు. తమ్మి నేను కూడా ఎన్నో చూసుకొచ్చా చేసుకొచ్చినా, కాదు పోదంటే నా దగ్గర కాయగా ఉంది, సంతకం పెట్టినావు, 100,000 రూపాయలు ఇచ్చాను నేను, 100,000 మిత్తి. అట్లా మాట్లాడితే రూల్ రూలే తమ్మి. చక్క నా పైసలు నాకు ఇచ్చాయి, నీతో నాకు లొల్లద్దు. 100,000 రాసింది, 100,000 ఇచ్చాయి అంతే, నీతో నాకు లొల్లద్దు. అన్నా వీళ్ళు ఇట్లే తినరే, పోటీసిన కోంప అక్కడ పెద్ద సార్ దగ్గరకు పోయి మాట్లాడదాంపా. అరే ఈ చిన్న చిన్న పంచాయతీలకు మనం ఆడకపోద్దురా, ఇవన్నీ బాతుబచ్చ పంచాయతీలు వింటున్నా? ఎన్నో పంచాయతీలు తెంపిరా, నా పంచాయతీ నేను తెంపకపోతే ఇజ్జ పోతుంది. తమ్మి వెళ్ళద్దు, చక్క కాయం ఏమైనా పైసలు ఇచ్చేసి. అనే తిరుపతి అన్న, నువ్వు ఘోరంగా కోపాస్తుంది, ఈ దగ్గర నుండి పైసలు తీసుకురమ్మన్నాడే. అన్న కోలు తీసుకురమ్మంటే ఏంటి, తెచ్చినా అయిపోయింది అన్న. అవే అసలే తీసుకోయే, దానికి ఇంకొక 2,000 3,000 ఎక్కువ ఇస్తాడు. ఎందుకే తోపడు వంగ ముఖం చూసుకునేటోళ్ళు? ఎప్పుడన్నా తిరుపతన్నా వడ్లు ఎక్కగానో నారుగుంజంగా అవసరం పడుతుంది. తిరుపతన్నా పోవాయే. పోతరా పని చేయనారా? అరే అవలేగా, నువ్వు ఒర్రాకరా, చేసిందంతా నువ్వే. నువ్వు వరద నీ పళ్ళు లాగా కొడతా. బోషిడికే పోలేడు కాడ పాలారు పని చేయపో,
బట్టలు వీడు అంటే బట్టలు వీడు, బాత్రూమ్ కాడు అంటే బాత్రూమ్ కాడు. మన ఆడిపిస్తా అరే చేస్తా అంటున్నావు. ఆ పూర్ణత ఏంది నీకు కానీ, 8,000 ఆయన తీసుకోయే ఇంకో మాట మీకు 2,000 ఇస్తా కానీ గరిబోను కాదే. ఇంకా పూర్ణతో ఏంది నీకు, చిన్న పూర్ణంలో కాదు అలాగే ఏం తెలుసు చెప్పు. పైసలు అరే తిప్పుతున్నా నీ తలకే ఉన్నారే, అప్పాలు చదువుతున్నా బూరకిచ్చి మాట్లాడుతున్నావు. అన్న ఎక్కువ పట్టాను అనుకో 80,000 ఉతియం. ఏం చేసుకుంటావు వేసుకోపో, కాయలు తీసుకోపోయి ఫ్రిడ్జ్లో వేసుకోపో, రూపాయి ఉతియం. ఏడు గంట ఎక్కడ పోయాం? అరే రసులుగా రెళ్ళు ఎందుకు ఆగురా నువ్వు? అన్న ఏమన్నా ఉంటే న్యాయం మాట్లాడాలి. అన్యాయం కోసం 20,000 ఎత్తడా? ఏ నువ్వు చప్పలేకుండు, ఏదైతుందో కదా అవుతుంది. అరే సూరజ్ మీరు ఎందుకు పోగొడుతుర్రా అన్న? అదేదో ఇచ్చే అన్న, ఇంకేదో కమిషన్ వస్తున్నట్టుంది, అందుకే అన్న దగ్గరకు నీడ తోలేసిండిగా. అరే సురేజ్ అన్న, నీకు నాకు ఏమైనా కమిషన్ ఉందా చెప్పే మా వాళ్ళకి చెప్పు. అరే లుల్లి ఎందుకు మీరు ఆగుర్రా అన్న, దండం పెడితేనే 80,000 తీసుకో, ఇంకా 3,000 పొద్దు తెచ్చిస్తా. 10,000 కానీ ఇంకా 3,000 ఎక్కువ ఇప్పిస్తాడు నీకే. అన్న ఇది పెద్దది కాదు, పండుకున్న సినిమాని లేపకు. అట్టిగా లుల్లి అయితే ఎందుకు రెచ్చగొడుతున్నావు? పైసలు ఇయ్యే. ఏ నూర్ర కాగే అన్న, లాస్ట్ నేను దండం పెడతా, ఇంకో తీసుకో 80,000 తీసుకో, సాయంత్రం వచ్చి నీ 3,000 ఇచ్చేస్తా, నన్ను నమ్ము లొల్లొద్దు. ఏ నడవదు అది, నడవే నడవదు అది పద్ధతి కాదు. ఏం రాడు నడవనది, నేను పిచ్చి పేసినాకో మీకన్నీ మొండని ఆయన వేస్తారా నువ్వు పీకోరి ఎవరి చెప్పు చెప్పుకోరి ఇప్పుడు దారికి ఒక్క రూపాయి సుద్ధం ఏమని ఎప్పుడు చెప్పుకోరు ఎడుకోతారు పోరి. ఏమో పెద్దలని మరే కొద్ది 50 కాదుకుంటే మీరు అదే ఎత్తారు నన్ను పీకో. ఏ పారా పోరా, ఏమో ఏదో పాపని ఇస్తే ఆప కాదుకున్నారు ఇస్తే ఇదే అదే పట్టుకు పోరా కూడా వద్దు నాకు. అన్న అంత వచ్చేట్లేదు 80,000 తీసుకుందామా? అంతమంది మనకు మా దొరుకుతాడు, ఎన్నో కూడా వచ్చావు తీసుకోపో. అలాగే ఏం పేరు తెలియ వెళ్ళి ఈ తెలివి ఫస్ట్ ఎడ్ పోయింది. ఏం బాగురా దారికొచ్చారు ఇప్పుడు పారాయి. చెప్పు రే సంగతి ఏమైంది చిన్న, ఏమైంది? ఇక చెప్పేది ఏముంది, నాకు 10 కోళ్ళు ఉండనే పొద్దుగల బట్టి రాత్రి దాకా మా గద్దెల మీద ఊకుంటుర్రు, ఏం తెలినట్టు ఊకొని రోజు తినుకుంటూ అత్తుర్రు. 10 కోళ్ళు కింటలు కింటలు మక్కలు పెట్టి దాదుకున్నాయి నేను పానవోలే. ఆ కోళ్ళు కనిపిస్తలేవు, ఏం కనిపిస్తలేవు, నాకైతే ఈలవి నా అనుమానం ఉంది. ఈ అనుమానం ఉండేంది, ఈలే తీసింది. అరే తీసిర్రా. అరే బండ గుర్తు తీసిర్రా. వాళ్ళే తీసిర్రాళ్ళు. అరే భీమా తీసిర్రా, నలుగుట్లు ఒప్పుకోర్రా, 10 మందిలో వాడితే మంచిగా ఉండదురా, పేరు పోతుంది అంత మంచిగా ఉండదు, ఒప్పుకోర్రి ఇప్పుడే. ఏమంటారా? అదే శ్రీశైలం బావా ఒప్పుకోమంటున్నావు, ఒప్పుకోమంటే ఇంకొక ముచ్చట నువ్వు పెద్ద మనిషి అరే భీమ అలా పోరాడుతున్నావు, నీకన్నా పెద్దవాడు చిన్నడా, నువ్వు మాట ఆలోచనా? ఎవరో పుట్టడా బాగా మాట్లాడుతుందిరా, పెద్ద మనిషి అంటే వయసుతో సంబంధం లేదు, తుంపులు బలం అంటే ఆడే పెద్ద మనిషి. భీమన్న ఇక్కడ పెద్ద మనిషి ముచ్చట కాదు, ఎవరు పెద్ద మనిషి ఏంది అనేది ముచ్చట కాదు. అనుమానం వచ్చింది, బాధితునే నువ్వు, సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు ఉంటుంది. ఏదో చెప్పు ఇప్పుడే, పని అయిపోతుంది. అద్దు పొద్దున్నదాకా పంచాయతీలు అద్దు ఇవన్నీ, అందుకే ఊరికి బయట దాకా తీసుకొచ్చిన మిమ్మల్ని, మందులో మానం పోతుందని. ఇక అన్న మీరు పిలిపించడు వాస్తవమే, అని కోళ్ళు పోయినంతటి వాస్తవమే, కానీ మావాడు దొంగతనం చేసిందంటే దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే తిందామంటే మా ఇంటికన్నా పొచ్చాడు కోళ్ళు ఉన్నాయి, మీకు కాని కోళ్ళు తీసుకుపోయి అమ్ముకుంటాం, నేను ఎందుకు అమ్ముకుంటే మళ్ళీ ఇటు అమ్ముకుంటావు అని కాక పట్టిన కోళ్ళు పడే. మీరు ఒప్పుకోరా అని ఇలాంటి ఆడ అట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడుతారు, ఏందో మీరంత ఏందే తీయలేదంటే నేను ఎట్లానమ్మానే? రోజు పొద్దుగల బట్టి రాత్రి దాకా గద్దెల ఊకుంటే వచ్చి బాయి నీళ్ళు తాగుతారు, ఇంత బాలు పడ్డదని అత్తారు. కానీ 4 కిలోల పుంజు మొన్న పోతే మీ వాడు ఏమంటాడు గీళ్ళతోని? అరే 4 కిలోల పుంజురా, మన ఇంట్లో పుంజు కమ్మ ఉండదురా, బయట వాళ్ళు అయితే కమ్మ ఉంటుందా అని పొరాలకు చెప్తాడు. అది నేను శివలరిని నిన్న మళ్ళీ ఇదంతా కదా, అది ఓరు వేరు. నేను మళ్ళీ గుడికి పోయినా జాతకం చూపించిన నాకు కోళ్ళు కనిపిస్తలేదు, 10 కిలోల కోళ్ళు అంటే
నలుగురు దొంగలు వచ్చిర్రు, ఒక కోడిని దొంగతనం చేయి వచ్చిర్రు, మిగతా నాలుగు కోళ్ళు ఐదు కోళ్ళు వెళ్ళినాక వీటి బండికాయ విసుకిరాట వీటి కూత, అవి కూడా పోయినాయి అటు ఇవిడితోని. బరాబరి మీ కూడా అయినా బండ గుర్తు చెప్తున్నా, మీరు ఏడుకంటే ఆడికి పోసమ్మకులు వేద్దాం అంటావా, పొద్దుగాల పోయి పోసమ్మకులు వేద్దాంపా, పొన్న 10 కిలోల కోళ్ళని ఇడిచిపెడతా. అన్న ఇదేమో ఒక మళ్ళీ సాయంత్రం గట్టి వద్దు. ఇగో అన్న, నాకు మీ తమ్ముడు గురించి మాయపాటే, రెండు మూడు అక్కలు అనే మాయన్న ముచ్చట్లు ఇవన్నీ కాదు, అవన్నీ కాదు, ఎవరిని మోసంతో మనకేం రాదు, నిందు ఉత్తగయ్యారు వింటున్నా గిటు, మీ ముచ్చట్నే మా ఇన్ని వారు నాకు తెలుసు మీ గురించి, చెప్పు నీకు నష్టపరిహారం ఏం కావాలంటావు మరి. అయ్యి ఏముందిరా, కిలోకి 400 నడుతుంది, 10 కిలోలకు 400 కట్టిద్దాం. ఏ అన్న 400 ఇక్కడే ఒక్కొక్కటి 2000 పెట్టి వచ్చింది ఆంధ్రకు, అవి ఇప్పుడు ఒక్కొక్కటి 4 కిలోలు అయినాయి, అంటే 10 కోళ్ళకి ఎంత కావాలి? ఏం లేకుండా నాకు 40,000 దాకా అయితే ఉత్తా నేను లాస్ కావద్దు. పెద్దదే అయితే లెక్క మరి బాగానే ఉంటుంది లెక్క. పెద్ద సంపదే, మీరు అట్లా మౌనం ఉంటే నడవదే, చెప్పాలి, లేకపోతే మౌనం అంగీకారం అంటారు మరి, మీరు చెప్పాలి. పుంజుకు మరి 2000 కట్టుదాం. 2000 పక్క, ఎందుకంటే ఆయన పాపం. ఏమంటారా? చి బంగారం అంటే కోళ్ళు ఓన్ కండ్ల మనం వస్తున్నారు. అవునే పెద్దవాణ సరు, అయిపోయిందా మీరు చెప్పింది? అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? అరే సిన్ను, మేము ఇక్కడ కూర్చుంటాం, క్రీడంగా బాల్ పడుద్ది, నీళ్ళ కత్తాం, నువ్వు అన్నది వాస్తవేరా, మేము ఆడగట్టున్నాం, నీ ఇంట్లో లెక్క నేను, నేను మాత్రం నీకు కోడిని ముట్టలే. ఇదంతా అరే, ఇది అంత ఎందుకు కడుతున్నావు తెలుసు? ఇది మొత్తం గేమ్ చుట్టుందిరా భీమా, ఇది ఏడుకెత్తురు అంటే నాకు అర్థమైంది. ఇంకోటి చెప్తున్నా, అన్నపూర్ణం దేవుని గరిక, నీ మాత్రం దొంగతనం చేయలే. అన్న తిరుపతమ్మా, నేను చెప్పొద్దు అనుకుంటున్నా, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మంచిగా లేదు కాబట్టి చెప్తున్నా. మనం నైట్ నువ్వే దొంగతనం చేస్తే మా ఇంటి కుల కూర ఆపేయాలా? రావుతాం ఆడకి కూర బూయలు కూడా ఏం మంచిగా లేదు, బెండు బెండు ముదిరిందంట. బెండు బెండు వచ్చిందంట, అదే కూడా అది పెద్ద పుంజ అది. అవునే, మొన్న మా ఇంటికి సుత కిల కూర పంపించిండు తిరుపతి అన్న. మా ఇంటికి కూర కిల కూర పంపించిండే, కానీ కూరలో కోడి పేగులు వేసి పాడేండు, మొత్తం కూర మొత్తం పేగుల వాసన ఏం మంచి లేదు. గట్లనేనా తిరుపుతానా? అరే భీమా, అమ్మతో లంకర ఆడుతుర్రా, వీళ్ళు కూడా పేట పార్చిర్రా. అరే ఇవరకు నువ్వు ఏదంటే నేను నమ్మే, కానీ పోరగాళ్ళు చెప్పిరంటే నేను నమ్మినరా, కానీ నీ జీవితం కూడా అన్నీ లంగపడలేరా. చి అన్న, నీ నలుగురు ఎట్ట చెప్తాట్లే, కానీ చేయిరే, వేసే కథలు మధ్య లేవు అంతే. ఎందురా నువ్వు చేయట ఎక్కడ్రా మర్చుకున్నది, అన్ని గిట్లనే అన్ని మూడే. నేను చేయలేరా? నువ్వు ఏందిరా నువ్వు కూడా తిని కాదవు. అరే పోనీతో తిన్న పోరాలు చెప్పిరంటే నేను ఇంకా అదే రా. అవునే బాల వాక్కు బ్రహ్మ వాక్కు అంటారు, వీళ్ళు చెప్తే దేవుడు చెప్పినట్టే, నిప్పులు ఏందో తప్ప వరాదు, వీళ్ళు చెప్పినా బట్టే ఇక లంగతనం బయటపడ్డది. ఒప్పుకో ఇప్పుడు అన్న, ఏమంటారు? ఇక అనేది ఏముందే, ఈడో రేటు అన్నాడు, మనోడో రేటు అన్నాడు, అదేముంది కానీ 5000 తక్కువ తీసుకోరా, 35,000 రేపు పొద్దుగాల నీకు గడతారు, తీసుకో సరేనా? బిహానే బిహానా, గీ ముచ్చట ఇట్లా జరుగుతుంది కథ. సరే రేపు పొద్దుగాల మనోడికి 35,000 రూపాయలు అప్పయ్యేపుడు, ఇంకేంది మనోళ్ళందరం కలిసి అందరం అనుకోనే, మిమ్మల్ని ముంచుడు కదా అలా ముంచుడు కదా, 35,000 రేటు కడుతున్నాం అనే పిల్లానికి పొద్దుగాల అప్పయ్యేపుడు, సరేనా?